కాకినాడ గ్రామీణ మండలానికి సంబంధించి ఆధునీకరించిన మండల తహసీల్దార్ కార్యాలయ అదనపు గదులను జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల మాట్లాడుతూ దాదాపుగా 10 లక్షల వ్యయంతో కాకినాడ గ్రామీణ తహసీల్దార్ కార్యాలయం ఆధునీకరణ పనులు చేపట్టడం జరిగిందన్నారు. కాకినాడ గ్రామీణ మండలంలోని ప్రజలకు నాణ్యమైన రెవెన్యూ సేవలు అందించేందుకు వీలుగా తహసీల్దార్ కార్యాలయాన్ని ఆధునీకరించడంతో పాటు అదనపు గదుల నిర్మాణం చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు. మండల రెవెన్యూ అధికారులు సమావేశాలు నిర్వహించేందుకు అనువుగా మీటింగ్ హాల్, వీడియో కాన్ఫరెన్స్ గదులు అదనంగా నిర్మించడం జరిగిందని, రానున్న రోజుల్లో మెరుగైన రెవెన్యూ సేవలు ప్రజలు అందించే విధంగా అధికారులు ప్రత్యేక కృషి చేయాలని ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కాకినాడ ఆర్డీఓ ఎన్వీవీ సత్యనారాయణ, ఏడీ సర్వే బి లక్ష్మీనారాయణ, జడ్పీటీసీ సభ్యులు ఎన్ రామకృష్ణ, ఏఎంసీ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను, తహసీల్దార్ మురార్జీ, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా అన్ని ఆఫీసెస్ లో అంటే కొన్ని నెలల క్రితం ఆర్డీ ఆఫీస్ కూడా చాలా పాత, అది కూడా ఓల్డ్ కన్స్ట్రక్షన్, దాంట్లో కూడా రెనోవేషన్ చేసి మోర్ దాన్ 60 లాక్స్ బడ్జెట్తో అది కూడా కొంచెం చాలా మార్పు చేయడం జరిగింది. అదే రకంగా కాకినాడ సిటీలో అర్బన్ ఎంఆర్ఓ ఆఫీస్ ఏమి ఉందో దానికి కూడా మోర్ దాన్ 25 లాక్స్ శాంక్షన్ చేయడం జరిగింది, అక్కడ కూడా రెనోవేషన్ చేయడం జరిగింది. సో ఇదే రకంగా ఇంకా ఆఫీసెస్ ఏమేమి ఉన్నాయి, మనకి శంకావరంతో కొన్ని ఇంకా అవసరం ఉన్నాయి, దానికి కూడా లోకల్ ఫండ్స్ అవైలబిలిటీలో శాంక్షన్ చేసి కనీసం మినిమం ఫెసిలిటీస్ అంటే గవర్నమెంట్ ఆఫీసెస్లో ఎవరు వస్తే కొంచెం ఆహ్లాదకరం వాతావరణంలో అసలు ఆఫీసర్స్కి పని చేయడానికి స్థలం ఉండాలి, దాంతోపాటు ఎవరు రిప్రజెంటేటివ్స్, దాంతోపాటు ఎవరు పబ్లిక్ వస్తున్నారు వాళ్ళకి కూడా కన్వీనియంట్గా ఉండాలి, జాగా ఉండాలి, వీళ్ళకి మాట్లాడడానికి కుర్చీలు ఉండాలి, టాయిలెట్స్ ఉండాలి. సో అవన్నిటి కోసం చాలా చోట్ల ఆల్రెడీ పని జరుగుతున్నాయి. ఈరోజు కాకినాడ దూరంలో అసలు చాలా మంచి వర్క్ చేశారు వాళ్ళు, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో అందరికీ అభినందనలు. మా మార్కెట్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను గారు, మా జడ్పీటీసీ గారు కృతి రామకృష్ణ గారు, అదేవిధంగా జేఎన్టీయూ ఈసీ మెంబరు డైరెక్టర్ గారు బయవాడ సత్యనారాయణ గారు, ఎంపీపీ గారు పంజాబాజీ గారు, అదేవిధంగా పాలిక నరసింహూర్తి గారు, చందు గారు, కుమార్ చందు గారు, గగరి గారు, ఆర్వ శ్రీనివాసరావు గారు, ఇద్దరు పెద్దలందరూ గగరి గారు అన్ని స్వామి అందరికీ కృతజ్ఞత. అధికారులందరూ కూడా కృతజ్ఞతలు ప్రత్యేకించి మన రెవెన్యూ అధికారులు, అదేవిధంగా సర్వే అధికారులందరికీ కృతజ్ఞతలు. ఈ సర్వే సంబంధించిన అధికారులకి ఈ కార్యాలయంలో ఒక్కొక్కసారిగా ఒక గదిని కేటాయించి ఏదైనా సమస్య ఉంటే నేరుగా వారితో రైతులు కానీ ఇతర ల్యాండ్కి సంబంధించి సర్వే సంబంధించి సమస్య ఉంటే మాట్లాడుకునే విధంగా కూడా ఒక ఫెసిలిటీ ఇచ్చాము. ఆచార్యులు గారు కూడా అక్కడ ఉంటారు మన పంట సర్వే గారు. ఇంకా ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ ఉంటే